హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాండి తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాననేసి. ఆల్రెడీ థంబ్నైల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది, ఎస్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని. అందుకనేసి 5 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను, వీడియోస్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బేబీ, అన్నీ సింప్టమ్స్ అన్నీ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అందుకని నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఆఫీస్ వర్క్ ప్లస్ యూట్యూబ్ చేయాలంటే కష్టం, అందుకే బ్రేక్ తీసుకున్నాను. ఇంకా నుంచి కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ డైలీ పోస్ట్ చేయలేకపోయినా 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా నా ప్రెగ్నెన్సీలో వచ్చేసి నేను ఇలాంటివి ఫేస్ చేశాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవన్నీ కూడా స్లోగా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. మెయిన్గా ఒక వీడియో అయితే కంపల్సరీ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే పీసీఓడి గురించి. చాలామందికి ఇప్పుడు అసలు ముందైతే ఇప్పుడు 1000స్లో ఒకరికి ఉండేది, ఇప్పుడు 100స్లో ఒక 70-80 మెంబర్స్కి, 100లో చూస్తే 70-80 మెంబర్స్కి ఈ ప్రాబ్లం ఉంది, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇదంతా. సో అదంతా ఉండే వాళ్ళకి ఫస్ట్ టైం అది అంటే వాళ్ళకి ఉంది అని తెలిసినప్పుడు చాలా ఎక్కువ టెన్షన్ పడతారు. అదంటే ఇంకా కన్సీవ్ అవ్వమేమో అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో వాటికి కూడా నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తా ఉంటాను, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. చాలామంది వచ్చేసి దానికి చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు, నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను, ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఏమో, దీన్ని ఇంకా ఎలా అనేసి అలా భయపడ్డాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు 1 ఇయర్ నేను బ్రేక్ తీసుకున్నాను, 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించలేదు. నెక్స్ట్ నేను ఇంకా ఇది కరెక్ట్ టైం అనుకున్నప్పుడు అప్పుడు వచ్చేసి ఇంకా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇదంతా తెలిసింది. దానికి నేను ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యాను, మెడిసిన్స్ ఏమీ లేకుండా ఎలా వచ్చేసి కన్సీవ్ అవ్వగలిగాను అనేసి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. ఇంకా అంతే, జస్ట్ ఈ విషయం మీకు చెప్పాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, 5 మంత్స్ ఎందుకు బ్రేక్ తీసుకుందామని చెప్పాలనేసి చెప్పాను. కానీ ఇంకా నుంచి పోస్ట్ చేసే వీడియోస్ ఫుల్ బ్లాగ్స్ కాకుండా, బ్లాగ్స్తో పాటు ప్రెగ్నెన్సీ గురించి, ప్లస్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ ఫాలో చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఈ వీడియోస్లో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు ఒక 2-3 మంత్స్ ముందు మీరు తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం చాలా వీక్గా ఉందాం అనుకోండి, చాలా టైమ్స్ మనకి అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ అవ్వాలి అనేసి ఇంకా డిసైడ్ అయినప్పుడు ఒక 2-3 మంత్స్ నుంచి మీరు మీ హెల్త్ని చాలా బాగా చూసుకోవాలి. ముందు కాలం అంతా అలా లేదు, కానీ ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి చూసుకోవాలి మనం. ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి హెల్తీ లైఫ్ స్టైల్. నేను చెప్పేది ఎప్పుడు అదే అనమాట, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే అన్నిటికీ, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ అన్నట్లు, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే అంత సరిపోతుంది, అదే బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఇంతే ఈరోజు వీడియో, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, అందుకే ఈ వీడియో షూట్ చేశాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.